ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పనిచేయడం మాత్రం చేత కాదు. తగలబెట్టండి సార్. నిరంజన్ గారు మొదలు పెట్టండి. ఇది ఈ సీజన్ లో మీరు చేసే మొదటి నామినేషన్. ఇక పని మొదలు పెడదామా? పరబ్రహ్మం పని మొదలు పెడదామా? మొదలు పెడదామా? ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి ఇంట్లో వేస్ట్ అని భావించి ఫ్లష్ అవుట్ చేయాలనుకుంటున్నారు, నిర్మోహమాటంగా బయట పెట్టండి. మాక్సిమం నేను తను ఇప్పుడు పనిచేయడం చూడలేదు. పక్కన కూర్చుంటే ఒక యాటిట్యూడ్ వైబ్ అనేది నాకు అనిపించింది. బ్రహ్మవన్నకి జీకే గడి ఆహ్వానం అన్నా. సాయంత్రం ఫంక్షన్ కి నువ్వు తప్పకుండా రావాలన్నా. నీ కాల్ముక్త రాసావా? కాల్ముక్త అన్నప్పుడు వెళ్ళాలి కదరా. మీ ఎవరికైనా అనిపించిందా? ఇట్స్ మై నామినేషన్. అది మడిచి మనసు కూడా మడవాలా? ఒక గ్రూప్ లో ఉండి కామెడీ చేసుకోవడం చూసా, గానీ ఇంట్లో పనులు ఎప్పుడు చేయడం నేను చూడలేదు. టీమ్స్ ఉంటేనే చేస్తారా మీరు? ఇది మిల్లి కదా. నేనేదో వాడికి మంచి చెప్పడానికి ట్రై చేస్తుంటే నీ గురించి బ్యాడ్ చెప్తున్నాను, నువ్వు ఊహించుకుని నన్ను నామినేట్ చేయడం. ఆనంద్ ని చెడగొట్టి వీళ్ళని విడదీసింది నువ్వు. సైతాన్ వేదాలు వల్లిస్తుందా? ఓ చంద్ర, ఈ విడికి మాత్రం వేదాలు సైతాన్ వల్లిస్తది. అంటే అన్న ఎలా చేశాడు నాకు? అన్నతో మాట్లాడమ్మా. అరుస్తున్నాడు వేడు. కొంతమంది ఆటకారులు ఉంటారు, కానీ అతను మాటకారి. అయ్యో బాబు, ఈయన మామూలు టైమే కాదే ప్రకాశ్, ఇన్ని ఫుల్గా వాడేసుకుందాం ఫిక్స్ అయ్యింది. మీరు చేస్తే అది రైట్, పక్కన వాళ్ళు చేస్తే రాంగ్ అనేది ఉంటుంది మీకు. ఎనకడుకోడు తుపాకీ లేకపోయినా లపాకి కావాలన్నా అంట. దీని అర్థం ఏమిటి? నీది అయిపోయింది కదా, మధ్యలో మాట్లాడకండి. అరే ఓపిక బట్టి బట్టి చచ్చిపోతాంది మనుషులకిడ. భయ్యా. ఆ భయ్యా, నీకు షుగర్ ఉందా భయ్యా? అంతేగాని 2+2 2 పక్కన ఉందనేది 22 అయిపోదు, 222 అయిపోదు. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా?